హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం ప్రత్యేకంగా చిత్తూరు వైపు ప్రిపేర్ చేసే రాగి సంగటిని మరియు దానికి మంచి కాంబినేషన్ రోట్లో ప్రిపేర్ చేసుకునే పల్లీల పచ్చడిని చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందుగా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ముందుగా సంగటిని ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యాన్ని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో సరిపడా నీటిని యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుందాం. మనం సంగటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బియ్యం బాగా మెత్తగా ఉడికినట్లయితే సంగటి సాఫ్ట్గా వస్తుంది. ఈ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బియ్యం ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం బాగా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంతవరకు నీటిని పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 12 నుండి 13 ఎండుమిరపకాయలని తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఈ పచ్చడిని రుబ్బుకోవటం కోసం రోటీని శుభ్రంగా కడుక్కొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా రోట్లో ప్రిపేర్ చేసుకునే పచ్చళ్ళకి సాల్ట్ కాకుండా ఈ విధంగా రాతి ఉప్పుని ఉపయోగించినట్లయితే రుచి చాలా బాగుంటుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ, ధనియాలు మరియు జీలకర్రని దీనిలో యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న 2 పిరికల్ల వేరుశనగ పప్పుని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలని మరియు 1 మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం వేసిన పదార్థాలన్నీ రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. కొన్ని ప్రాంతాలలో ఇలా పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకునేటప్పుడు రోకల బండను ఉపయోగిస్తారు, కానీ చిత్తూరు వైపు ఎక్కువ శాతం ఈ రుబ్బుడు పత్రంతోనే పచ్చళ్ళు రుబ్బుతారు. ఈ పచ్చడి ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళని మరియు చింతపండుని వేసుకొని రుబ్బుకోవాలి. ఈ విధంగా రోట్లో చేసిన ఈ పల్లీల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. సంగటికి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ పల్లీల పచ్చడి చాలా మంచి కాంబినేషన్. వీలైనప్పుడు ఈ విధంగా రోట్లో ప్రిపేర్ చేసుకునే పల్లీల పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రత్యేకంగా ఈ పల్లీల పచ్చడిని మాత్రం మిక్సీలో కాకుండా ఈ విధంగా రోట్లో రుబ్బితే ఆ రుచే వేరు. ఈ విధంగా పచ్చడి మొత్తం బాగా మెదిగిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా కొద్దిగా మెదిగేలాగా రుబ్బుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన ఈ పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదిగోండి, మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకేసారి యాడ్ చేసాం. అయినా కూడా చూడండి, మనకి ఏ ఒక్క పదార్థం కూడా మరీ మెత్తగా అయిపోకుండా, చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మెదిగిందో. ఇదిగోండి, బియ్యం ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పిండిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా 1/2 కప్పు వరకు పిండిని యాడ్ చేసుకోవాలి. పైనుంచి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మనం పచ్చడిని తాలింపేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్రని మరియు వడియంని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని దీనిలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపులో పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన పల్లీల రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా పిండి 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత సంగటి కలిపే తెడ్డు కానీ లేదా
పప్పు గుత్తి వెనుక భాగంతో కానీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిసిన తర్వాత వీటిని ముద్దలుగా ప్రిపేర్ చేసుకుందాం. మనం మామూలుగా సంగటిని ప్రిపేర్ చేసుకొని గిన్నెలో కానీ లేదా ప్లేట్లో కానీ వేసుకొని ముద్దలుగా ప్రిపేర్ చేసుకుంటాం. కానీ అప్పట్లో వారు చాలా ఎక్కువ ముద్దలు ప్రిపేర్ చేసుకునేవారు కదా, ఎక్కువగా ఈ సంగటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇదిగోండి దీనిని ఉపయోగించి ముద్దల్ని ప్రిపేర్ చేసుకునేవారు. ఇది మధ్యలో గుంతగా మరియు పట్టుకొని ముద్దలు తయారు చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. సంగటి ముద్ద తయారు చేయడం కోసం ముందుగా కొద్దిగా నీటిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయటం వలన సంగటి ముద్ద దీనికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో సరిపడా సంగటిని వేసుకొని ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనితో ప్రిపేర్ చేసుకున్నప్పుడు సంగటి ముద్దలు ఈజీగా ప్రిపేర్ చేసేవారు మరియు అన్ని ముద్దలు కూడా ఒకే సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేయగలిగేవారు. ఈ విధంగా తడిచేతిని అడ్డం పెట్టుకుంటూ వేడివేడి సంగటి ముద్దల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వేడివేడిగా సంగటి ముద్ద మరియు పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.